హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఎన్నికలలో చంద్రబాబు ఆశ ఆ ఒక్కదానిపైనే. చంద్రబాబు నాయుడు ఒకే ఒక్క దానిని నమ్ముకున్నారు. తనకు అధికారం కేవలం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మాత్రమే కట్టబెడుతుందనే విశ్వాసంతో ఉన్నారు. ఇంతకుమించి ఆయనకు ఏ ఒక్కదానిపైన ఆశ నమ్మకం లేవు. చివరికి తానే ప్రకటించిన సూపర్ సిక్స్, ప్రజాగళం మేనిఫెస్టోపై చంద్రబాబుకు పెద్దగా ఆశ ఉన్నట్లు కనిపించడం లేదు. ప్రజాగళం పేరుతో టీడీపీ, జనసేన అధినేతలు మేనిఫెస్టో విడుదల చేశారు. దీనికి బీజేపీ నుంచి మద్దతు కొరబడింది. అసలు ఆ మేనిఫెస్టోను టచ్ చేయడానికి కూడా బీజేపీ జాతీయ నేత సిద్ధార్థనాథ్ సింగ్ ఇష్టపడలేదు. ప్రజాగళం మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రమే విడుదల చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొనలేదు. దీనిని బట్టి ప్రజాగళం మేనిఫెస్టోతో తమకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ చాలా స్పష్టంగా చెప్పినట్లయింది. ఎందుకంటే చంద్రబాబుకున్న విశ్వసనీయత బీజేపీకి బాగా తెలుసు కాబట్టి. 2014 నాటి అనుభవాలు బీజేపీకి ఉన్నాయి. దీంతో ఇప్పుడు బీజేపీ జాగ్రత్త పడింది. ప్రజాగళం మేనిఫెస్టోపై జనం నుంచి పెద్దగా స్పందన రాలేదు. అసలు తమ మేనిఫెస్టో గురించి ప్రచారం చేసుకోవడం పక్కన పెట్టి జగన్పై తిట్టడానికే టీడీపీ, జనసేన నేతలు పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో 2009 ఏపీ అసెంబ్లీలో ఆమోదం పొందిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని టీడీపీ, జనసేన ముందుకు తీసుకురావడం గమనార్హం. ఈ చట్టానికి అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మద్దతు పలికారు. అయినప్పటికీ ఈ యాక్ట్ అమలైతే సీఎం జగన్ మీ భూములు లాక్కుంటారంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తద్వారా ప్రజల్ని భయపెట్టి జగన్కు వ్యతిరేకంగా తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకునేందుకు చంద్రబాబు, పవన్ కుట్రకు తెరలేపారు. ఈ యాక్ట్ను తమ భాగస్వామ్య పార్టీ బీజేపీ తీసుకొచ్చిన భూ సంస్కరణ అని తెలిసి కూడా దురుద్దేశంతో విషం గక్కారు. అయితే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఎదురుదాడికి దిగారు. అసెంబ్లీలో ఏ విధంగా మద్దతు పలికారో ప్రజలకు వివరించారు. అలాగే చంద్రబాబు, పవన్ దుష్ప్రచారం చేస్తున్నట్లుగా రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి ఒరిజినల్స్ ఇస్తారని, జిరాక్స్ కాపీలు ఇవ్వరని వివరించారు. చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ, అలాగే దత్తపుత్రుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వారికి జిరాక్స్ కాపీలు ఇచ్చారా లేక ఒరిజినల్స్ ఇచ్చారా అంటూ నిలదీశారు. అలాగే చంద్రబాబును భుజాలపై మోసే ఈటీవీలో 4 నెలల క్రితం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అద్భుతమంటూ కీర్తిస్తూ చేసిన ప్రత్యేక కథనాన్ని తెరపైకి తెచ్చారు. చివరికి చంద్రబాబు, పవన్ ప్రచారం కేవలం భయపెట్టడానికే అని ప్రజలకు అర్థమైంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్నే నమ్ముకున్న చంద్రబాబు తన ప్రజాగళం మేనిఫెస్టోను పక్కన పడేశారు. అప్పుడప్పుడు మినహాయిస్తే దానికి పెద్దగా ప్రచారం చేసుకోలేదు. పైగా చంద్రబాబు ఉత్తుత్తి హామీలు ఇస్తూ ఉంటారని, ఆయన చేయరనే బలమైన అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఈ వాస్తవం తెలిసే భయంతో తప్ప దేనితోనూ విజయం సాధించలేమని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై దుష్ప్రచారానికి తెరలేపారని ఏపీ సమాజం భావిస్తోంది. ఇక తీర్పు కోసం వేచి చూడాలి.